గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ టైం ఇది. సుమారు ఇప్పటివరకు ఫైల్ చేసిన వాళ్ళ పర్సంటేజ్ చాలా లోగా ఉంటుంది, ఎందుకంటే 5.15, 5.3 కంటే లేదు. 1,138 crores పాపులేషన్ ఉండే ఈ ఇండియాలో 5.15, 5.3 తప్ప మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ లేదు. కానీ ఫైల్ చేయాల్సినది చాలా ఉంది. చాలామంది అపోహ ఏంటంటే, నా ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం టీడీఎస్ రూపంలో కట్ అయిపోయింది కాబట్టి ఐ నీడ్ నాట్ ఫైల్ ది రిటర్న్ విత్ ది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనే అపోహ అయితే ఉంది. చాలా పెద్ద పెద్ద వాళ్ళలో కూడా ఉంది, చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అదే అపోహ ఉంది. కానీ ఫైల్ చేయాల్సిన అవసరం మాత్రం రూల్ ప్రకారం చాలా సీరియస్గానే ఉంది. అయితే ఇప్పుడు జూలై 31 వరకు ఎక్స్టెండ్ కాకపోతే జూలై 31 వరకు మనకి ఫైలింగ్ డెడ్లీ డ్యూ డేట్. కాబట్టి ఏంటంటే, ఈలోగా ఫైల్ చేసుకున్నట్టయితే పర్వాలేదు, లేకపోతే ఏంటంటే పెనాల్టీస్ పడే 5,000 నుంచి 10,000 వరకు పెనాల్టీస్ పడే అవకాశాలు మాత్రం మార్చి 31 వరకు చేసుకోవచ్చు, పెనాల్టీస్ తోటి మాత్రం చేసుకోవాలి. సో దీంట్లో కూడా ఏంటంటే, చాలామందికి ఇన్కమ్ ట్యాక్స్ మీద అవగాహన లేక, తర్వాత ఏంటంటే రిఫండ్స్ మీద అవగాహన లేక ఫామ్ 16 ప్రకారం ఫైల్ చేసుకుంటూ పోతూ ఉంటారు. కొంతమంది ఇల్లీగల్ రిఫండ్స్ కూడా తీసుకోవడానికి అలవాటు పడ్డారు, వాళ్ళని పక్కన పెట్టేయాలి మనం. కాకపోతే ఏంటంటే, లీగలైజ్డ్ రిఫండ్స్ ఇప్పించడానికి చాలా సోర్సెస్ ఉన్నాయి, ఎందుకంటే గవర్నమెంట్ కూడా చాలా ప్రివిలేజ్ చేసి ఇచ్చింది. వాళ్ళు ఇమ్మీడియట్గా ఆంధ్ర అండ్ తెలంగాణలో వాళ్ళు తక్కువలో తక్కువ ట్రై చేసినా కూడా 10 లక్షల మంది న్యూ ఫైలర్స్ వస్తారు. న్యూగా ఫైల్ చేయాల్సిన వాళ్ళు 10 లాక్స్ తక్కువ ఉండరు. దానికి నిమిత్తం అయితే ఇమ్మీడియట్గా మేము ఏంటంటే ఇటు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో డిస్ట్రిక్ట్ వైజ్ కూడా, అది హైదరాబాద్ సిటీ అండ్ డిస్ట్రిక్ట్ వైజ్ కూడా మేము ట్యాక్స్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ ట్యాక్స్ టీమ్ లీడర్స్ని అపాయింట్ చేయడానికి ఈ యాడ్ ఇది యాడే అనుకోండి పెట్టదలుచుకున్నాం. దీంట్లో ఏంటంటే, మినిమం 15,000 రూపాయల శాలరీ నుంచి ఎగ్జిక్యూటివ్ కూడా 30,000 శాలరీ వచ్చే అవకాశం ఉంది. అట్లనే టీమ్ లీడర్స్కి 20-25,000 రూపీస్ శాలరీ. ఒక్కొక్కళ్ళు 10 మందిని లీడ్ చేయాల్సిన అవసరం వస్తుంది. మీరు ఏ డిస్ట్రిక్ట్ వారైనా కూడా ఎక్కడ అక్కడే చేసుకోవచ్చు. దానికి తగిన విధంగా మేము మీకు మెటీరియల్ ఇవ్వటం, తర్వాత ఒక 2 డేస్ హైదరాబాద్లోనే మా ఆఫీస్లోనే ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈజీగా మీరు ట్యాక్స్ ఫైలింగ్కి మీకు మాకు సహకరించి మీరు కూడా జీతం తీసుకోవడానికి 100కు 100 పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే, ఇది ఇప్పుడు ఇమ్మీడియట్ అపాయింట్మెంట్ కోసమే నేను ఈ యాడ్ని ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మీలో ఉత్సాహం ఉన్నట్టయితే ఆడ మగ అని భేదం లేదు. మీరు ఎక్కడ హైదరాబాద్ వాళ్ళు అయితే హైదరాబాద్లోనే చేసుకోవచ్చు, ఇతర ప్రాంతంలో అయితే ఇతర ప్రాంతంలోనే చేసుకోవచ్చు. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో అటు వరంగల్ అయినా, కరీంనగర్ అయినా, విజయవాడ అయినా, గుంటూరు అయినా, వైజాగ్ అయినా, నెల్లూరు అయినా, ఎక్కడ వాళ్ళు అక్కడే దీన్ని ఫైలింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అతి సూక్ష్మంగా దీన్ని ప్లానింగ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరు టచ్ చేయని పాయింట్స్ కూడా దీంట్లో టచ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈజీగా ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా రిఫండ్స్ పొందే అవకాశాలు ఉంటాయి. దీనికి తగిన విధంగా ప్యాంప్లెటింగ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. మీకు తగిన విధంగా ఒక 2 డేస్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. కాబట్టి ఏంటంటే, యువతలో మీలో అభిప్రాయం ఉన్నట్టయితే ఇమ్మీడియట్గా నేను నా మెయిల్ అడ్రస్, నా టెలిఫోన్ నెంబర్ ఇచ్చాను, దాంట్లో మీరు కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేస్తే ఇప్పుడు ఇమ్మీడియట్గా మీరు స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉత్సాహవంతులు, మీరు నాతో డైరెక్ట్గా టెలిఫోన్లో మాట్లాడవచ్చు. టెలిఫోన్లో మాట్లాడడం అనేది పద్ధతి, ఎందుకంటే మెయిల్ ద్వారా చేసి నేను రిప్లై ఇచ్చి మీరు ఒక నిర్ణయం తీసుకోవడం డిలే అవ్వడం కంటే, నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉండి నిజంగా మీరు ఒక రేపటి రోజున ఒక ట్యాక్స్ ప్రాక్టీషనర్ కావాలనుకున్న అభిప్రాయం ఉన్నవాడు కూడా ఈ టీంలో జాయిన్ అవ్వచ్చు. దానివల్ల ఏమవుతుందంటే, మీకు ఒక కొత్త ఒరవడి మీకు అర్థమైపోద్ది. మా ట్రైనింగ్ వాళ్ళు ఇంకా కొద్దిగా మీరు బెటర్ అవుతారు. రేపటి రోజున మీ అందరూ మీరు ట్యాక్స్ ప్రాక్టీస్ పెట్టుకున్నా కూడా మా సైడ్ నుంచి సహకారం రావడమే కాకుండా మీరు ఎదుగుదలకి మ్యాక్సిమం ఇది ఉపయోగపడుతుందని చెప్తున్నాను. కాబట్టి మీరు అభిప్రాయం ఉన్నవాళ్ళు మాత్రం ఇమ్మీడియట్గా నా టెలిఫోన్ నెంబర్లో మీరు కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసి టైం కూడా ఏంటంటే, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 లోపు మీరు ఎప్పుడైనా ఆఫీస్ అవర్స్లో చేసి దాని వివరాలు పూర్తిగా మీరు తెలుసుకునే అవకాశం మాత్రం ఉందని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.